हेलो फ्रेंड्स, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీకెండ్ మేము జూకి వెళ్ళామండి. సో ఆ జూలో ఇక్కడ అంటే నెదర్లాండ్స్లో కొత్తగా ఉన్న యానిమల్స్ ఏమున్నాయి అనేవి నేను కాస్త బిట్స్గా షూట్ చేశాను అన్నమాట, వ్లాగ్ చేద్దామని చెప్పి. సో అవన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను, చూసేయండి. మేముంటున్న ఏరియా నుంచి అయితే ఒక 30 to 40 minutes టైం పడుతుంది అన్నమాట మనం ట్రైన్లో వెళ్తే ఆ జూకి వెళ్ళడానికి. సో అట్లా మేము సండే రోజు వెళ్ళాము, మార్నింగ్ 10 o'clock అట్లా బయలుదేరి వెళ్ళిపోయాము. అంతకుముందు ఒకసారి మా వర్షు 1 year+ అట్లా ఉన్నప్పుడు వెళ్ళాము, అంతగా తెలియలేదు దానికి. ఇప్పుడు కాస్త పెద్ద అయింది కదా, అందుకనే ఈసారి వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ అయితే కంగారోస్ చూడడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు వర్షు కూడా అన్నీ తెలుస్తున్నాయి కదా యానిమల్స్, చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ కంగారోస్ చూసాము, ఆ తర్వాత పక్కనే గొర్రిల్లాస్, అవన్నీ కూడా క్లియర్గా చూస్తున్నప్పుడు అయితే భలేగా అనిపిస్తుంది. మా వర్షం అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అన్నమాట, ఆ రైన్స్లో చూసినవన్నీ కూడా బయట చూస్తుంటే భలేగా ఉన్నాయి కదా అంటుంది. హిప్పో, రైనో ఇట్లా చాలా ఉన్నాయి, మన దగ్గర కనిపించేవి కూడా ఉన్నాయి చాలా వరకు. జిరాఫీలు ఉన్నాయి ఇక్కడ, అంటే మన దగ్గర దాంతో కంపేర్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ యానిమల్స్కి స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాటి ఫీడింగ్కి కానీ సపరేట్గా ఒక సెక్షన్ లాగా ఉంటుంది, అవన్నీ బయట తిరగడానికి కూడా. చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో జిరాఫీస్కి అయితే, అంటే అవి హ్యాపీగా వాటంతా అవి ఫ్రీగా తిరుగుతున్నాయి అనిపించింది. ఎక్కువగా ప్లేస్ ఉందన్నమాట. సో అది బాగా అనిపించింది ఇక్కడ యానిమల్స్ ఉన్న జూ చూస్తుంటే నాకైతే. సో జిరాఫీలు కూడా చూసేసాము. ఆ తర్వాత ఇక్కడ పోలార్ బేర్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి కంట్రీ అంతా కూడా, సో అలాంటి యానిమల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మన దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పోలార్ బేర్స్ కానివ్వండి, సీ హార్స్లు ఇలాంటివి కొన్ని, అంటే కోల్డ్ కంట్రీస్లో ఉండగలిగే యానిమల్స్ మన దగ్గర ఉండవన్నమాట. సో అందుకని మనం అక్కడ చూడలేము. సో సీ హార్స్, పోలార్ బేర్స్ అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ తర్వాత టార్టాయిస్లు, టార్టాయిస్లు మన దగ్గర కూడా ఉన్నాయి అనుకోండి, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అన్ని సెక్షన్ వైజ్గా ఉన్నాయి, ఏషియా, ఆఫ్రికా, యూరోప్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ లయన్ దగ్గరకు వచ్చాము, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికోసం ఫుడ్ ఇట్లా మీట్ అది వేసినప్పుడు లయన్ బయటకు వస్తుంది కదా వాటికి తినే టైం అయినప్పుడు, సో అది ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా అందరూ మొబైల్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. అది వచ్చేసింది, సో అప్పుడు తీశాను నేను కూడా. నెక్స్ట్ మన ఏషియా సైడ్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్ ఇవన్నీ కూడా మన ఏషియా సెక్షన్లో ఉన్నాయి. ఆ తర్వాత రైనోలు, హిప్పోలు ఇట్లా చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే నాకే నేమ్స్ సరిగా తెలియట్లేదు, మా పాప అయితే చూడగానే చెప్పేస్తూ ఉంది. పిల్లలు అంతే కదా, ఇవాళ రేపు రైమ్స్లోనే అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి వాళ్ళు చూస్తుంటే, ఇలాంటివైతే మెయిన్గా. నెక్స్ట్ ఇక్కడ టైగర్ దగ్గరకు వచ్చేసాము. టైగర్స్ మాత్రం మన దగ్గర ఇంకా బాగా అనిపించినాయి, ఇక్కడ కొంచెం అంతగా అనిపించలేదు. సో అవన్నీ ఒక సైడ్కి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫ్లెమింగోస్ అని చెప్పి దానిలోనే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, బాగున్నాయి. బర్డ్స్లో కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెంగ్విన్స్ చూసాము, భలేగా ఉన్నాయి పెంగ్విన్స్ అయితే, చాలా ఎక్కువగా కనిపించాయి ఒకే దగ్గర. మన దగ్గర అయితే అసలు కుదరదేమో ఇవి, ఎందుకంటే మన దగ్గర ఉన్న టెంపరేచర్స్ని బట్టి అవి ఉండవు అనుకుంటాను. సో ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి కోల్డ్ కంట్రీస్లో ఇలాంటివి బాగా కనిపిస్తూ ఉంటాయి మనకైతే. సో ఇవి కూడా బాగున్నాయి, చాలా పెద్ద ప్లేస్ లాగా ఉందన్నమాట వీటికి కూడా. అవి అంచక్క బయటికి లోపలికి జంప్ చేసి రావడము, స్విమ్ చేయడం అదంతా కూడా భలే అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదండి జూ అనేసరికి. సో ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అనిపించింది, మా వర్షుకి మళ్ళీ చూపిస్తే గుర్తుంటుంది అన్నట్టుగా తీసుకెళ్ళాము. పైగా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, సో ఇక్కడంతా వెకేషన్ సీజన్ అనమాట. ఎవ్రీ వీకెండ్ అసలు ఎవరు ఇంట్లో ఉండరు, అలా అయిపోతుంది. సో కంపల్సరీగా ఎక్కడో చోట తిరగడానికి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఇదే సీజన్ అనమాట మనం హ్యాపీగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసిందంటే వింటర్ స్టార్ట్ అయిపోతుంది, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది బోరింగ్ డేస్ అనుకోండి. అప్పుడు అక్కడక్కడ ఇట్లా పిల్లలకి రెస్టారెంట్స్లో లేదంటే ఫుడ్ కోర్ట్స్లో ప్లేస్ అట్లా కూడా అరేంజ్ చేశారు, చాలా బాగుంది జూ అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓషేనియం అని చెప్పి ఉంటుంది ఈ జూలోనే, ఒక సపరేట్ అంటే ఒక సపరేట్ ఏరియా లాగా ఉంటుంది అనమాట, ఒక పార్టిషన్ లాగా.
అది చాలా బాగుంటుంది అది కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూసారా వాటర్ అంతా కూడా ఇట్లా మనకి ఒక ఇన్వర్టెడ్ యూ లాగా ఉంది చూడండి మామూలుగా అయితే మనకి అటు ఇటు టూ సైడ్స్ వాటర్ ఉంటుంది వాటర్లో ఫిషెస్ ఉంటాయి అదైతే జనరల్గా మనం అక్వేరియంలో చూసినట్టుగా చూస్తుంటాము కానీ ఇక్కడ ఏంటంటే పైన సైడ్ కూడా మనకి వాటర్ ఫిల్లింగ్ ఉంది అందులో కూడా ఫిషెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే వాటి మధ్యలో మనం తిరుగుతున్నట్టుగా ఒక ఫీలింగ్ అన్నమాట అది మనము రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది భలేగా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్ కూడా చిన్న చిన్నగా భలే ఉన్నాయి అన్నమాట చాలా బాగా అనిపించింది ఓషేనియం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము చూస్తే కనుక సో అది కూడా బాగుంది నెక్స్ట్ స్టార్ ఫిషెస్ ఫిషెస్లోనే చాలా వెరైటీస్ అట్లా చాలా ఉన్నాయి అన్నమాట సో అది ఓషేనియం అని చెప్పి జూలోనే ఒక సపరేట్ ఏరియా లాగా ఉంటుంది సో అది కూడా బాగుంది చూడడానికి ఇక్కడ మేమైతే మొత్తంగా ఆ రోజు మీరు నమ్ముతారో లేదో మార్నింగ్ 10 o'clock అలా బయలుదేరాము నైట్ 8 o'clock అయింది ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 15 kilometers వాక్ చేసాము 15 kilometers నడిచాము అసలు మాకే నమ్మాలనిపించలేదు మొబైల్లో ఒక యాప్ మెయింటైన్ చేస్తాం అన్నమాట సో అందులో మనకు చూపించేస్తుంది మనము ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేసాము ఏంటి అనేది ఎందుకంటే మొబైల్ మనతోనే ఉంటుంది కదా సో అట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఆల్మోస్ట్ 15 kilometers వాక్ చేసాము ఆ జూ పార్క్ అయిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసి రోటర్డ్యామ్ అనే ప్లేస్లో ఉందన్నమాట ఈ జూ సో అక్కడ నుంచి మేము ఇక్కడ హార్బర్ ఏరియాకి వచ్చేసాము సో ఇక్కడ బోట్ తీసుకొని బోట్ రైడ్ చేసాము అన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ హార్బర్ అని చెప్పాలి ఇది వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అలాంటివన్నీ అవుతుంటాయి కంటైనర్స్ నుంచి మనం గూడ్స్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వేరే కంట్రీస్కి వెళ్తుంటాయి అన్నమాట మనకి ఈ కంటైనర్స్ ద్వారా ఐటమ్స్ అనేవి సో అదంతా కూడా మనము ఈ ప్లేస్కి వస్తే చూడొచ్చు ఇది కూడా మేము వెళ్ళిన రోటర్డ్యామ్ ప్లేస్లోనే అన్నమాట ఇది సిటీ ఏరియాలో ఉంటుంది సో చాలా బాగుంది బోట్ రైడ్ అయితే తీసుకొని ఒక 1 hour 1.5 hours అట్లా బోట్ రైడ్ ఉన్నింది చాలా బాగుంది అన్నమాట సో అది కూడా చూసేసాము ఇక్కడ చూసారా ఇది ఆల్మోస్ట్ 44 floors బిల్డింగ్ అంట అంటే ఆ ఏరియాలో అదే టాపెస్ట్ బిల్డింగ్ అన్నమాట హైయెస్ట్ బిల్డింగ్ అన్నమాట సో 44 floors ఉన్నాయి మనం ఇట్లా తల ఎత్తితే కూడా ఇంకా మన మెడ నొప్పి అవుతుంది కానీ దాన్ని మాత్రం కంప్లీట్గా చూడలేము అంత పెద్దగా ఉంది అలా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా కడతారు అంటే ఒకటి వెనక్కి ముందుకి కొంచెం షేప్స్ అట్లా మన దగ్గర ఎక్కువ ఏంటంటే కంప్లీట్గా అంటే సేమ్ స్ట్రక్చర్లో కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ అట్లా కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్తో కనిపిస్తూ ఉంటాయి మనకి మెయిన్ సిటీస్లో బిల్డింగ్స్ కూడా అది కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది చూడడానికి సో ఇక్కడంతా కూడా మనకి లైక్ హార్బర్ ఏరియాలో మొత్తం అంతా కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా నాకు ఇవన్నీ ఏమంటారు అనేది పర్ఫెక్ట్గా అయితే తెలియదు చెప్పడానికి బట్ చూపించడం అయితే చూపిస్తున్నాను సో మీరు చూసి ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టుగా సో ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము బాగా అనిపించింది సో అదన్నమాట సో ఆ రోజంతా కూడా మార్నింగ్ టు నైట్ అంతా జూ అలానే ఈ షిప్ యార్డ్ హార్బర్ ఈ ప్లేస్ అంతా కూడా విజిట్ చేసి ఆల్మోస్ట్ నైట్ 8 o'clock అయిపోయింది మేము ఇంటికి రిటర్న్ వెళ్ళేసరికి సో అది ఆ రోజంతా కూడా ఎంజాయ్ చేసాము అట్లాగా నెక్స్ట్ ఇక్కడ చూసారా క్రూజ్ అన్నమాట ఇది ప్రస్తుతానికి ఇప్పుడు ఇదైతే అంటే రన్నింగ్లో లేదు జస్ట్ రెస్టారెంట్ లాగా మార్చేశారు కానీ ఇదేంటంటే వేరే కంట్రీస్కి వెళ్ళడానికి అన్నమాట మనకు ఒక 1 week 10 days అట్లా మనము ఫ్లైట్లో బస్లో ఎట్లా జర్నీ చేస్తాము క్రూజ్లో మనం వేరే కంట్రీస్కి జర్నీ చేయొచ్చు అట్లా ఉందన్నమాట ఆ క్రూజ్ ఇప్పటిది కాదు అది ఆల్మోస్ట్ 1917లో తయారు చేసిన క్రూజ్ అంట దాని మీద ఇయర్ కూడా రాసిందనమాట సో అట్లా తెలిసింది సో ఆ టైంలో క్రూజ్ అన్నమాట అది జూలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి బటర్ఫ్లై పార్క్స్ అని ఇంకా చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి సో కొన్ని నేను షూట్ చేయలేకపోయాను మళ్ళీ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది కదా అని చెప్పి సో చూశారు కదా ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.